गोदावरी जिला रामचंद्रापुरम नियोजकवर्गम रंगम सिद्धम होराहोरी नुव्वा नेना కాళ్ళకు కత్తులు కట్టుకుని పంచాయతీ పోరులోకి దూకుతున్న అభ్యర్థులు మల్లిదశ స్థానిక పోరులో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మూడు మండలాలకు గాను 77 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలు అన్నింటికీ బహుళ నాయకత్వంలో అధికార పార్టీ అని కొందరు విపక్షమని కొందరు స్వతంత్రులని కొందరు రంగంలోకి దిగుతున్నారు. నామపత్రాల స్వీకరణ తొలి రోజు కాస్త అటు ఇటుగా నామినేషన్లు పడినా ఇంకా గడువు ఉండడం మరింత ఔత్సాహాలు రంగంలోకి దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. రామచంద్రాపురం మండలం తాళ్లపొలం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కట్ట గోవింద్ జనసంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి సాలాది సూర్యకళావతి మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలు తీర్చడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నామినేషన్ దాఖలు చేశామని గ్రామ ప్రజలందరూ తమ ఓటు మాకే వేయాలని కోరి ప్రజలందరికీ కలుపుకుంటూ నామినేషన్ వేశారు. ఓసీ లేడీ రిజర్వేషన్ అయ్యిందండి. మా మిస్సెస్ సలాది సూర్య కళావతి గారు నామినేషన్ వేయడం జరిగిందండి. అలాగే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి. సమస్యలు ఏంటంటే అండి, కొత్తపేట ఇది ఈశాన్య మూల డ్రైన్ కొంతవరకు కట్టి అక్కడ రోడ్లు డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా జయం ఏంటంటే మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అటు వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామంలో డింగో జ్వరాలు ప్రతి ఇంటింటికి రావడం జరిగింది. చాలా అంటే మా గ్రామం వద్ద చిన్న గ్రామం అండి. ఇక్కడ అందరం మేమంతా కూలి పని చేసుకునే వాళ్ళం. ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అవుతుందండి. అలాగే కొంతవరకు వద్దే ఇళ్ల స్థలాలు వచ్చినాయండి, అలాగే పెన్షన్స్ వచ్చినాయండి. ఇంకా ఇళ్ల స్థలాలు రాక కొంత సమస్య ఉందండి. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని అలాగే పెన్షన్లు చేయించాలని మరింటే ఇటు కొన్ని చోట్ల రోడ్లు కూడా కొత్తగా మాకు కాలనీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వటం సొంతంగా కొనుక్కున్నాయండి. అది గవర్నమెంట్ ఇచ్చింది కూడా కాదండి. అక్కడ కూడా రోడ్లు ఇంతవరకు వేయించలేదండి. తర్వాత అలాగే రామయ్య గారి మీద ఉందండి 7వ వార్డు, అక్కడ కూడా రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అలాగే ఎస్సీపేటలో అండి, ఎస్సీపేటలో ఇంతవరకు అటు క్రాస్ రోడ్లో డ్రైన్లు లేవండి. అక్కడ కూడా కొంత రోడ్లు ఇవ్వాల్సిన సమస్య ఉందండి. ఈ డ్రైనేజీ వ్యవస్థ డ్రింకింగ్ వాటర్ మరియు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కంప్లీట్ చేయాలని మా ఆశతోటి మేము ప్రజల్ని ఓటాడటం జరుగుతుందండి. మమ్మల్ని అన్ని పార్టీలు మా వెనకాల ఉండి అలాగే ముఖ్యంగా గ్రామ పెద్దలు బీసీ పెద్దలు ఎస్సీ పెద్దలు అటు యువత ముందుండి నడుపుతున్నారండి. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. గ్రామంతా కూడా ఓట్లేసి అఖండ మెజార్టీతోటి మా మిస్సెస్ గారినే అలాగే అన్ని వార్డులు కూడా మెజార్టీతోటి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నామండి.